క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన భార్యకు చాలా జబ్బు చేస్తుండడంతో ఆ ఊర్లో ఉండేటువంటి డాక్టర్ గారికి చూపిస్తారు ఆ డాక్టర్ గారు ఏదో మందులు రాస్తారు కానీ కొన్ని రోజులు వాడతారు అయినప్పటికీ తగ్గదు మరొక డాక్టర్కి చూపిస్తారు అతను కూడా ఏవో మందులు రాస్తారు అయినా తగ్గదు కానీ భార్య పరిస్థితి చూస్తే ఆరోగ్యం క్షీణించిపోతుంది ఇతను టెన్షన్ పడతాడు ఏమో ఎలా ఉంటుందో ఏమోనని అని చెప్పి అయితే ఈ లోపు ఆ యొక్క గ్రామానికి ఒక మిషనరీ వారు ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు తన భార్యను కూడా తీసుకుని వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి వారికి చూపిస్తారు ఆ చూపించి సార్ నేను చాలామంది డాక్టర్లకి చూపించాను కానీ ఎవరు కూడా నా భార్యకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఏమని చూస్తే నాకు భయమేస్తుంది అని తన బాధను వ్యక్తం చేస్తాడు అప్పుడు ఆ డాక్టర్ గారు ఈమెను క్షుణ్ణంగా పరిశీలించి మీ ఆవిడకు ఉన్నటువంటిది గుండె జబ్బు ఇక్కడ ఈ డాక్టర్ల పనికిరారు కరెక్ట్ అయినటువంటి డాక్టరే పనిచేస్తారు కాబట్టి నేను లెటర్ రాసిస్తాను ఆ డాక్టర్ గారిని కలవండి నేను పట్టణానికి వెళ్ళానని చెప్పి ఒక కార్డియాలజిస్ట్కి ఆ యొక్క డాక్టర్ రిఫర్ చేసి వెళ్ళమంటారు సో తన భార్యను తీసుకుని వెళ్ళి ఆ డాక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి ఈమెకు మంచి మెడిసిన్ ఇవ్వడంతో ఆమె ప్రాణాపాయం తగ్ తప్పుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతరాలు అవుతుంది అప్పుడు ఆ ఫ్యామిలీ ఎంతో సంతోషిస్తుంటుంది ప్రియ సహోదరి సహోదరులారా ఏ జబ్బుకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని కరెక్ట్గా తెలిస్తే దానిని ఆ రోగ నిజ నిర్ధారణ చేయడం కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి మెడిసిన్ ఇవ్వడం ఎంతో ఈజీ అవుతుంది కదా అలాగే ఏ ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఎవరిని కలవాలి ఏ విధంగానైతే ఎవరినైతే కలిస్తే అది కరెక్ట్గా దాని నుండి మనం విడుదల పొందుతామన్నటువంటిది తెలియగలిగితే చక్కగా మనము ఆయా సమస్యల నుంచి బయటకు వస్తాం కదా అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన ఆత్మీయ దాహం తీర్చుకోవడానికి ఎవరిని కలిస్తే బాగుంటుంది ఏ ఆత్మీయ గురువుల్ని లేదా సేవకుల్ని ఏ మంచి వ్యక్తుల్ని కలిస్తే బాగుంటుందో వారిచ్చేటటువంటి సలహాలు సూచనలు బట్టి ఆ విధంగా కరెక్ట్ అయినటువంటి వారిని కలవగలిగితే మన ఆత్మీయ జీవితంలో మనకు ఆత్మీయ మేలులు ఆశీస్సులు పొందుతుంటాం ఈరోజు మొదటి పట్నంలో మనం ఆలకిస్తున్నాము ఈజిప్తు దేశంలో మహాభయంకరమైనటువంటి కరువు తాండవిస్తుంటుంది ఏడు సంవత్సరాల మహాభయంకరమైనటువంటి కరువు ఇది దేవుడు చూపిస్తాడు ఆ రాజుకి తద్వారా యోసేపు తెలుసుకుని దానికి వివరణ ఇచ్చి ఏడు సంవత్సరాల పుష్కలంగా పంట పండుద్ది మరొక ఏడు సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వస్తుంది కనుక దాన్ని సిద్ధపాటు చేయండి అన్నప్పుడు ఆ ఫరోరాజు యోసేపునే ఆ బాధ్యతకి ఇచ్చి అతన్నే ప్రధానిగా చేసి సో ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడడానికి నీవే ఇవన్నీ ఏర్పాట్లు చేయని చెప్పినప్పుడు పుష్కలంగా పండినటువంటి ఏడు సంవత్సరాల్లో పండినటువంటి పంటల కూడా గిడ్డంగల్లో దాస్తాడు మరి ఇక తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ప్రజలందరూ సమస్త ప్రజలందరూ కూడా ఇక తినడానికి కూడా చుట్టుపక్కల లేనటువంటి తరుణంలో వాళ్ళు ఈజిప్ట్ ఈజిప్ట్లోనికి వస్తారు వాళ్ళందరూ ఫరో దగ్గరికి వస్తారు మమ్మల్ని కాపాడండి అనుకుని చెప్పి అప్పుడు ఫరో ఏమంటాడంటే ఆదికాండము నలభై ఒకటో అధ్యాయం యాభై ఐదవ చిన్నలో నలుమూలలా కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొర అతడు యోసేపు దగ్గరికి వెళ్ళడు ఆయన చెప్పినట్లు చేయుడు అని వారికి ఆజ్ఞాపించును దేశము నాలుగు చెరుగులా కరువు తాండవించు కనుక యోసేపు కొట్లు తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించును ప్రి సహోదరి సహోదరులారా ఈ యొక్క రాజు దగ్గరికి ప్రజలందరూ రాజు దగ్గరకు వస్తారు కరువు కాలంలో అయితే ఆ యొక్క రాజు నేను కరెక్ట్ కాదు మీ యొక్క కరువు నుంచి వీటన్నిటి నుంచి రక్షించగలిగేవాడు యోసేపు ఉన్నాడు కాబట్టి మీరు అందరూ యోసేపు దగ్గరికి వెళ్ళండి ఆయన చెప్పినట్లు చేయండి అని అన్నప్పుడు వీళ్ళందరూ యోసేపు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు ఆ కరెక్ట్ అయినటువంటి పర్సన్ అతను కనుక యోసేపు ఏం చేస్తాడంటే అప్పటికే ఈ యొక్క ధాన్యాన్ని అంతటినీ గిడ్డంగల్లో దాచి ఉన్నాడేమో కోట్లన్నీ తెరచి అందరికీ పుష్కలంగా ధాన్యాన్ని అమ్మించి ఆ కరువు కాలంలో ప్రజలందరినీ రక్షిస్తాడు ప్రి సహోదరి సహోదరులరా చుట్టూ భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు ప్రజలందరూ యోసేపు దగ్గరికి వెళ్తారు ఆయన చెప్పినట్లు చేసినప్పుడు వారి యొక్క కరువు కాలమంతా సరిపోయే భోజనం దొరికింది కదా ఈరోజు మన చుట్టూ మన ప్రపంచం చుట్టూ ఎక్కడ పడితే అక్కడ కా ఆకలి చావులు యుద్ధాలు భయంకరమైనటువంటి భూకంపాలు వైరస్లు రోగాలు సునామీలు గొడవలు అల్లర్లు ఆకలి చావులు భయంకరంగా ఉన్నది మన చుట్టూ ఇటువంటి సమయంలో మనలను రక్షించేది మరి ఏ యోసేపు రక్షిస్తాడు అని అంటే నేటి మన యొక్క యోసేపు ఏసుక్రీస్తే ఏసుక్రీస్తు ఒక్కరే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరిని రక్షించగలడు కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన చెప్పినట్లు చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన చెప్పినట్లు మనం చేయగలిగితే ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క ఆత్మీయ కరువులన్నిటినీ భయంకరమైన పరిస్థితులన్నిటినీ మనం సురక్షితంగా దాటుకోగలుగుతాం ప్రి సహోదరి సహోదరులారా ఏసు తప్ప మరెవ్వరు కూడా ఈ లోకానికి నిరీక్షణని ఇవ్వలేకపోయారు ఎందుకంటే ఏసుక్రీస్తు ఒక్కరే ప్రతి ఒక్కరి నిమిత్తము తన పరిశుద్ధ దివ్య రక్తాన్ని చిందించి ఉన్నారు ఇప్పుడు ఆ ఏసుక్రీస్తు తన దగ్గరికి సమీపించినటువంటి వారిని రెండు విధాలుగా పోషిస్తున్నారు తన గిడ్డంగులు తెరచి పరలోకపు ద్వారాలను తెరచి మనల్ని పోషిస్తున్నారు ఒకటి దేవుని వాక్యం ద్వారాను రెండు దివ్య సంస్కారాల ద్వారా దివ్య సప్రసాదం ద్వారా మనల్ని పోషిస్తున్నారు ప్రభు పరలోక ద్వారాలను విప్పారు ఈరోజు అవన్నీ మనకు లభిస్తున్నాయి కనుక ప్రి సహోదరి సహోదరులారా ప్రతిరోజు దివ్య పూజలలో పాల్గొనాలి మన చుట్టూ ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు సమస్యలు వీటన్నిటి నుంచి మనం సురక్షితంగా వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనం ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఆకలి తీర్చేటటువంటి దేవుని వాక్యాన్ని రోజు చదువుకోవాలి దివ్య సప్రసాదాన్ని రోజు స్వీకరించాలి అప్పుడే ఈ యొక్క భయంకరమైనటువంటి లోకంలో నుండి సురక్షితంగా మనము బయటపడి ఆ పరలోకపు రాజ్యంలోనికి వెళ్ళగలుగుతాం యేసు ప్రభు ఒక్కరే ఆ విధంగా మనకు శారణగా నిలబడి ఉన్నారు కనుక ఈరోజు ప్రి సహోదర ఆత్మ రక్షింపబడాలంటే యేసుక్రీస్తు ఒక్కరే కరెక్ట్ పర్సన్ ఆయనని పట్టుకో ఆయన దగ్గరికి రా ఆయన చెప్పినట్లు చేయి జీవితంలో నీ ఆత్మను రక్షించుకున్నటువంటి వ్యక్తివి కాగలుగుతాం లేదా నీ ఆత్మను కోల్పోవలసి వస్తుంది ప్రార్థించదము సర్వశక్తి గలని సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభు మా ఆత్మల రక్షకునిగా నీ దివ్య కుమారుని మాకు ఇచ్చినందుకు మీ కొందనాలు ఆ యొక్క ప్రభును సమీపించినటువంటి ప్రతి ఒక్కరికి తన పరలోకపు ద్వారాలను విప్పి ఆ ప్రభువు అన్ని ఆశీషులను కుమ్మరిస్తున్నాడు ప్రభు అందుకు స్తోత్రాలు మేమే చాలాసార్లు ఆ దైవ వాక్యాన్ని చదువుకోకుండా దివ్య సప్రసాదాన్ని స్వీకరించుకోకుండా మేము మా ఇష్టానుసారము జీవిస్తుంటున్నాం ప్రభు మమ్మలను మన్నించండి ఇకనైనాను మమ్మలను ఈ భయంకరమైనటువంటి ఈ ఈ లోకం నుండి సురక్షితంగా నీ లోకంలోనికి నడిపించగలిగేది ఆ ప్రభు అని యేసుక్రీస్తు ఒక్కరేనని విశ్వసించి ఆయన మీదనే ఆధారపడేటటువంటి కృపను విశ్వాసాన్ని మాకు ఇవ్వండి ఈ ప్రార్థన మనోదరణి క్రీస్తు ద్వారా మేము వేడుకొని చిన్నాము ఆమెన్ గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్దించి కాచికప్పాడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ